గత వారం రోజులుగా ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద తాకిడికి ఉదయం నుంచి భద్రాచలం వద్ద నీరు క్రమేపీ పెరుగుతోంది. నేటి రాత్రి వరకు గోదావరి మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. భద్రాద్రి వద్ద గోదావరి వరద ఉధృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భద్రాద్రి వద్ద గోదావరి పరవలు తొక్కుతుంది. ఇప్పటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ సమీపంలో ఉన్న గోదావరి స్నానఘట్టాలు ఏవైతున్నాయి అవన్నీ కూడా దాదాపుగా 41 అడుగుల పైచలకు వరద ఉధృతి ఉండటంతో ఇప్పటికే స్నానఘట్టాలు దాదాపు మునిగిపోయినాయి. ఇంకా కొంత ఇబ్బంది భక్తులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దాదాపు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమేపీ పెరుగుతుంది. నిన్న 34 అడుగులు ఉన్నటువంటి వరద ఉధృతి రాత్రి 39 అడుగులు, ఈరోజు 40 అడుగులు పైచలకు వరద ఉధృతి అయితే పెరుగుతుంది. ఇదే నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలియజేసినట్టు తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా సహాయక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి ఉధృతి మరింత పెరుగుతుండటంతో ఇటు జాలర్లు కావచ్చు, చేపలు పట్టే వాళ్ళు కావచ్చు గోదావరిలోకి వెళ్ళవద్దని ఇప్పటికే అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి. గోదావరి ఉధృతి నేపథ్యంలో పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కొన్ని ఊర్లకు రాకపోకలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే వాళ్ళంతా మైదాన ప్రాంతాలకు వెళ్ళాలని సూచిస్తున్న పరిస్థితి. అలాగే భద్రాద్రి వద్ద ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు దాదాపు 40 అడుగుల పైచలకు వరద అనేది ఉధృతిగా కనిపిస్తుంది. గత 2 నెలలుగా ఇసుక దినుసులతో ఉన్నటువంటి భద్రాద్రి గోదావరిలో ప్రస్తుతం జలకళ శోభించింది. దీని నేపథ్యంలో ఇక్కడికి దాదాపు 2 నెలలుగా ఖాళీగా ఉన్నటువంటి భద్రాద్రి మొత్తం నీరు చేరడంతో పర్యాటక ప్రేమికులు కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి. భద్రాద్రి వచ్చేటటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా గోదావరిలో స్నానం చేయాలి, గోదావరిలో స్నానం చేస్తే పునీతం అవుతుందన్న నేపథ్యంలో గోదావరి ఉధృతి కారణంగా కొంత భక్తులు సరిహద్దునే స్నానాలు చేయాలి, లోనకి దిగొద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భద్రాద్రి గోదావరి పరవళ్ళు తొక్కడం, ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఉన్న వాగులు వంకులు ప్రాజెక్టులు కూడా కొంత నిండుకుండలా జలకలతో శోభించడం వల్ల ఇటు రైతులు కూడా ఆనందం చేస్తున్న పరిస్థితి ఉంది. 2 నెలలుగా వర్షాలు లేక వ్యవసాయం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కావచ్చు, వస్తున్న వరద నీరుతో కావచ్చు కొంత జలకల శోభించు జిల్లా వ్యాప్తంగా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పరిస్థితి భద్రాద్రి నుండి కెమెరా